పొగ త్రాగుట మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మన సినిమా హీరో ఈయన బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు కూడా. ఈయన గురించి మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్టిల్ బ్యాచిలర్. మీ అక్క వస్తుందా అడిగి చెప్తాలే. ఫిగర్ డైలీ టైంకి వస్తుందా, ఇంక రాలేదేంట్రా? హలో బాస్, టైం ఎంత? హలో బాస్, టైం ఎంత? ఏంటి టైం ఎంత అని అడిగినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఈయన ముక్కు కళ్ళు నోరు అన్నీ మూసేసుకుని బ్లైండ్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోయాడు. వీడికి అసలు వినపడదు అనుకుంటానరా? సూపర్ ఫిగర్ రా. ఇప్పుడు తెలుస్తుంటుంది వీడి చూపులో అర్థం ఏంటో. ఓ మంచి అమ్మాయిని చూసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలి. Spin it round, turn it upside down. Yeah. Whoa! Come on now! ఎరా తాత,
ఆయన కొడతావేటరా, నేనే గుండెప్పని ఫోన్ చేసి నేను పిలిపించా. లోపల రండిరా. ఏంటి తాతయ్య, ఆట పట్టించడానికి కూడా హద్దు లేదా? నీకేమైంది, నేను ఎంత కంగారు పడ్డాను? రా ఇలా ఉన్నా చూడు, మామూలుగా పెళ్లి చూపులకు రమ్మంటే వస్తావేటరా నువ్వు? పెళ్లి చూపులా? అవును తాతయ్య, నాకు అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదా, చెప్తే వినిపించుకోవేంటి? ఇప్పుడు చేసుకోకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? వయసు అయిపోతుంది. జాబ్ లో జాయిన్ అయ్యి 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, ఈలోగా వయసు అయిపోయిందా? అరే నీ కాదురా, నాకు వయసు అయిపోతుంది కదా, అది చెప్తున్నా. లోపల పిల్ల తాలూకాళ్ళు అంతా నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదే సంప్రదాయం మన ఇంట్లో పెళ్లి చూపులేంటి? ఒరే, ఇంతకు ముందు పిల్లాళ్ళ ఇంట్లో చూసిన ఏం మనకి అచ్చిరాలా? అందుకే ఈసారి అన్న అంత మంచిగా సరకాలని మన ఇంట్లో ఏర్పాటు చేశా. తాతయ్య నేను చెప్పేది ఏంటంటే, వాగుడు కట్టిపెట్టి పోయి రసం మార్చు. తాతయ్య పోయి బేగి రెడీ చేసి. బాబు ఇవి తొందరగా కట్టుకురండి, లేకపోతే తాతగా ఇంకో జంపాలు కొడతారు. రే కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటాడా? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటారా? పెళ్లికే కదా కట్టుకుంటారు. ఏంటి పెళ్ళ? ఏమైందిరా? ఏంటి తాతయ్య ఇది? ముందేమో గుండె నొప్పన్నావు, తర్వాత ఏమో పెళ్లి చూపులు అన్నావు, ఇప్పుడేమో డైరెక్ట్ గా పెళ్లి అంటున్నావు. నేను ఇంకా నీ దృష్టిలో చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నీ అంతటి నువ్వే నిర్ణయం తీసేసుకుంటావు. ఏది ఏమైనా నాకు ఈ పల్లెటూరు బయటను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకో తాతయ్య. బాబు నా మనవడికి నేను పెళ్లి చేయాలనుకోవటం నేను చేసి తప్ప? తాతయ్య నీ బాధ అర్థమైంది. నేను కట్టుకుపోయే అమ్మాయి ఎలా ఉండాలో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాయి కదా, నేను సంతోషంగా ఉండగలను. నేను నీ కోసం ఎంతో మంది పిల్లలు చూశా, ఏ పిల్లలు చూసినా నువ్వు బాగాలేదు బాగాలేదు అంటున్నావు. అలాగని ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? ఏమంటావు ఇప్పుడు? నువ్వు అమ్మాయిని చూడాలి. రే అయ్యా, అయ్యా అబ్బాయిని తీసుకెళ్లి అమ్మాయినని చూపిండ్రా. బాబు అమ్మాయి ఆగదిలో ఉంది. అబ్బాయి పట్టణంలో చదవటం వల్ల మన పద్ధతులు నచ్చా, అమ్మాయిని చూసిరమ్మని పంపా, వచ్చి నచ్చింది అంటాడు చూడండి. ఎలా తాత, అమ్మాయిని చూసావా? ఆనందపడిపోయి ఉంటావే. నాకు అమ్మాయి నచ్చలేదు. నీకు నచ్చలా? నాకు నచ్చిందిగా. అయితే నువ్వే చేసుకో. ఏంట్రా ఎక్సక్కలుగా ఉందా? నేను ఎంతసేపు బతిమేలాని చూడు, అందుకు పొగరగా మాట్లాడుతున్నావు. రే మీ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు కళ్ళు కూడా తరువును పసుకుంటూరా? అన్ని నేనే నా గుండెల మీద పెట్టుకుని పెంచింది, ఈ పిచ్చివాగుడు వింటాను కా. రే పొండిరా పొండి, రాజుగారిని తొప్పేళ్ళు అయిపోయిందని ఊరంతా చెప్పండిరా. ఇన్నాళ్ళు చేతులెత్తి మొక్కినాళ్ళంత కాండ్రించి ఉమ్మేస్తారో, నా మాన మర్యాదలు పోతాయి. ఈ పెళ్ళే కానీ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు నా గుండె. తాతయ్య నీళ్ళు తాగండి, ఇదిగోండి ఇది తీసుకోండి. ఏమైంది తాతయ్య? కన్ను మూసేలాపు నా మనవడి పెళ్లి చూడాలనుకోవటం నేను చేసిన తప్ప. నీ ఇష్టం తాతయ్య. రాజుగారు సాధించారండి. అసలు నటించాడా? ఇప్పుడు నా యాక్టింగ్ చూపిస్తా. ఏంట్రా తాత, చుచ్చుకుపోయేస్తా. తాతయ్య ఆపుకోలేకపోతున్నాను, వెళ్ళమనండి. నాకిచ్చి దగ్గర రాజు అయ్యా. రే వచ్చకపోతున్నా,
నువ్వెందుకు రా నోరు తెరుస్తావు, నేను లోపల పోసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండే. కడుపు పోయినట్టుంది, ఎక్కడ రాయుడు? బాత్రూమ్ కని లోపలికి వెళ్ళారండి. లోపల మనవడే కదా, చూద్దాం. పెళ్లి పీటలు దాకా వచ్చాక అమ్మాయి బాగాలేదంటే ఎట్టగా? ఆస్తిపాస్తులు ఏమైనా అబి, ఆస్తిపాస్తులు కాసిపడే కుటుంబం అనుకున్నావు? ఇది నీ మనసులో ఏముందో చెప్పు బాబు. సిటీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సరేనయ్యా, నీకు కొన్ని నెలలు టైం ఇస్తున్నాం. ఈలోగా వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పించి అమ్మాయిని తీసుకురావాలి. లేకపోతే నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలి. అందుకు ఒప్పుకుంటాడే వాడకండి. ఏమంటావయ్యా? సరే.